now the we have discussed about in nature, scope and meaning of zoology. Okay, nature, scope and meaning of zoology. अंडे nature अंडे ये zoology का nature है ना ये एंटी. Okay, next scope अंडे ये यहाँ पर होती. Next meaning of zoology. So अंडे zoology आने का नहीं कि meaning एंटी. Okay, so actually का zoology zoology आने का word come from the Latin word. Okay, zoology word coming from Latin word. Next, zoology is zoom. Okay, this is the Latin word. And animals. Okay, zoom, animals. Laws, knowledge and study. Okay, knowledge and study. It is also called as animal science. Okay, it is animal science. Okay, it is a part of biological science which deals with the study of various features of animals. అంటే animals కి various features ఉంటాయి అన్ని కోణాల్లో దీని గురించి మనం animals గురించి స్టడీ చేస్తాం. దాని various features అంటే అన్ని కోణాల్లో స్టడీ చేస్తాం కాబట్టి ఈ animal కి ఈ నేమింగ్ అనేది సెట్ చేస్తాం. ఓకే స్టార్టింగ్ ఫ్రమ్ అంటే ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తాం మనం animals గురించి స్టడీ చేయడం. సో sponges, sponges అంటే చిన్న చిన్న microscopic structures అన్నమాట. ఓకే ఇది ఎక్కడ ఉన్నాయంటే మేజర్గా వాటర్లో ఉన్నాయి. ఓకే వాటర్లో ఉన్నాయి స్పాంజెస్ అని. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడ వరకు మనం చదువుకున్నాం మ్యామల్స్ వరకు. విత్ ఎక్స్ప్లెయిన్ మ్యామల్స్ వరకు. మ్యామల్స్ అంటే పెద్ద పెద్ద ఏనుగులు అంటే ఎలిఫెంట్స్ వరకు. ఓకే ఈ జువాలజీ అనేది స్టడీ జరుగుతుంది. ఓకే ఇది ఎక్స్ప్లెయిన్ ద యానిమల్ వరల్డ్ టర్మ్స్ ఆఫ్ సైంటిఫిక్ వర్డ్స్. మళ్ళీ ఇది ఎలా చదువుతున్నాం మనం ఓన్లీ సైంటిఫిక్ టర్మ్స్ లో మాత్రమే దీని గురించి డిస్కస్ చేస్తాం. ఓకే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అంటే మనకి యానిమల్ గురించి దేని గురించి అని స్టడీ చేస్తే దాన్ని ఎలా స్టడీ చేస్తాం అంటే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ యూజ్ చేసి మరి అంటే మనకి దీనికి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి జువాలజీ. ఓకే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ డొమైన్. డొమైన్ నెక్స్ట్ కింగ్డమ్. కింగ్డమ్ నెక్స్ట్ ఫైనల్. ఫైనల్ నెక్స్ట్ క్లాస్. క్లాస్ నెక్స్ట్ ఆర్డర్. నెక్స్ట్ ఫ్యామిలీ. ఫ్యామిలీ నెక్స్ట్ జీనస్. జీనస్ స్పీసీస్. సో దిస్ ఈస్ ద ఆర్డర్. ఓకే సో దిస్ ఈస్ ద ఆర్డర్. సో మనం ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం నేమింగ్ అనేది డొమైన్ కింగ్డమ్ ఫైలం క్లాస్ ఆర్డర్ ఫ్యామిలీ జీనస్ స్పీసీస్. అంటే యానిమల్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సపోజ్ మనం కింగ్డమ్ చూస్తున్న ఎగ్జాంపుల్. సో ఇది ఏ కింగ్డమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యానిమల్ స్టడీస్ లో టూ టైప్స్ ఆఫ్ కింగ్డమ్స్ ఉంటాయి. సపోజ్ మనం ప్లాంట్స్ గురించి చదవాలనుకో దాన్ని ప్లాంట్ ఏరియా అంటాం. ఓకే లేదనుకో మన కింగ్డమ్ యానిమిలియా కింగ్డమ్ అంటే మీనింగ్ అనమాట. సో అంటే మనం ప్లాంట్ గురించి చదవం కాబట్టి ఓన్లీ యానిమల్స్ గురించి చదువుతాం కాబట్టి మనం కింగ్డమ్ ఏం చేస్తారు యానిమిలియా. ఓకే నెక్స్ట్ ఫైలం అంటే ఇది ఏ ఫ్యామిలీ నుంచి వచ్చింది దీని సైంటిఫిక్ నేమ్ చెప్పి అలాగే క్లాస్ ఆర్డర్ కూడా అంతే. ఓకే ఏ యానిమల్స్ నుంచి వస్తున్నాయి ఇవన్నీ. సో ఏ జీన్స్ నుంచి వస్తున్నాయి. సో అది ఏ ఫ్యామిలీ సెట్ చేస్తాం. ఫైనల్ గా దో మనకి ఇది సైంటిఫిక్ నేమ్. ఓకే సైంటిఫిక్ నేమ్ ఎక్కడ వస్తుంది మనకి స్పీసెస్ లో వస్తుంది. అంటే అది ఏ జాతి అని. ఓకే ఏ జాతి అని మన స్పీసెస్ లో ఐడెంటిఫై చేస్తాం. ఇది టాక్సానమీ. నెక్స్ట్ మార్ఫాలజీ. మార్ఫాలజీ 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 మీన్స్ మార్ఫ్స్ అంటే ఫార్మ్స్ లోక్స్ అంటే స్టడీస్. ఇట్ డీల్ విత్ ద స్టడీ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ కలర్ షేప్ వేరియస్ ఆర్గానిజం అండ్ దేర్ టిష్యూ ఆర్గన్స్ అండ్ ఆర్గన్ సిస్టమ్స్. అంటే మార్ఫాలజీ అంటే ఏంటి మార్క్స్ అంటే ఫార్మ్స్ అంటే ఎలా ఫామ్ అయింది దాని గురించి స్టడీ చేస్తాం. సో ఏంటి సో డీల్ విత్ ద స్టడీ ఆఫ్ సైజ్ అంటే ఒక్కొక్క యానిమల్ ఒక్కొక్క సైజ్ లో ఉంటుంది అన్ని యానిమల్స్ ఒకే సైజ్ లో ఉండదు. నెక్స్ట్ స్ట్రక్చర్. సో మార్ఫాలజీలో కూడా డిఫరెన్స్ అంటే ఎవ్రీ యానిమల్ డిఫరెంట్ స్ట్రక్చర్ ఒకే స్ట్రక్చర్ ఉండదు. ఒకే కలర్ కలర్ కూడా వేరియస్ ఉంటాయి యానిమల్స్ లో ఒకసారి. నెక్స్ట్ షేప్. షేప్స్ కూడా డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో ఆర్గన్ సిస్టమ్ అండ్ టిష్యూస్. టిష్యూస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి అండ్ ఆర్గన్స్ అండ్ ఆర్గన్
morphology. Next, types of morphology. External morphology. It study about the external characters of an organism. Ante bite kanipinche features batti oka animal identify chestunnam. Okay, so ela identify chestunnam ikkada chudandi. For example, frog. So deeni ela identify chestam manam? So deeni skin color. Okay, deeni skin color vachesariki different color. Okay, deeni skin meda different patches unde ante machchalu unde deeni skin meda. Okay, different machchalu unnai. So ikkada manaki four legs ante four legs unnai. So four limbs hind limbs ante mundu kaalu venaka kaalu unnai. Okay, deeni kallu chudandi deeni ela unnai different colors lo unnai. Deeni shape chudandi mouth shape ela undi different ga undi. So unique characters unnai kabatti deeni frog anu. Okay, unique characters unnai kabatti deeni frog anu. So alage next internal morphology. So internal morphology lo it is the study of internal structure. Okay, ante identi example agadi manam idi frog ani decide chestam. Okay, so deeniki inka manam internal structure ni chusi kuda idi frog ani identify avvalastam ante అది టూ టైప్స్ మళ్ళీ ఇంటర్నల్ మార్ఫాలజీ వచ్చి టూ టైప్స్ అనాటమీ అండ్ హిస్టాలజీ ఓకే అనాటమీ అనాటమీ ఇస్ అనా అప్ అంటే పైన టో అంటే కట్ అంటే అప్ అండ్ కట్టింగ్ ఓకే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ అలైన్మెంట్స్ ఆఫ్ ఆర్గాన్ ఆర్గాన్ సిస్టమ్ ఇన్ ది ఆర్గానిజం విచ్ ఆర్ అబ్జర్వ్ బై ది నెక్రైట్ అంటే కంటితో చూసి కంటితో చూసి దీని యొక్క ఆర్గాన్ షేప్ దీని యొక్క ఆర్గాన్ షేప్ ఇలా ఉంది కాబట్టి ఇది ఫలానా ఆర్గాన్ అని మనం డిసైడ్ చేస్తాం. ఓకే నెక్స్ట్ హిస్టాలజీ అంటే ఆల్రెడీ మనం కంటితో చూసి మనం హిస్టాలజీ అని ఐడెంటిఫై చేస్తాం. సారీ హిస్టాలజీ ఏం చేస్తాం? సో అనాటమీని ఐడెంటిఫై చేస్తాం. దీనికి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏమి ఉన్నాయి కాబట్టి దీని దీని ఆర్గాన్స్ దీని ఏమొచ్చి ఫ్రేమ్ చేస్తాం. నెక్స్ట్ హిస్టాలజీ ఏం చేస్తాం? సో కంటికి కనిపించని మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ లో కూడా ఐడెంటిఫై చేస్తాం. సో దాన్ని హిస్టాలజీ అంటారు. ఓకే నెక్స్ట్ సైటోలజీ. సైటోస్ అంటే సెల్స్ అంటే ఇది దిస్ ఇస్ ద సెల్. ఓకే నెక్స్ట్ క్లోజ్ అండ్ స్టడీస్ ఇట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఫ్రమ్ ది స్ట్రక్చర్ అండ్ సెల్ సెల్ ఆర్గన్స్ ఇట్ ఈస్ ఆల్సో డీల్ విత్ ద స్టడీ ఆఫ్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం అంటే ఏంటి? సో ఇది సెల్ దీనిలో ఉన్నాయి డిఫరెంట్ సెల్ ఆర్గనల్స్. సో దిస్ ఇస్ ద సెల్ ఆర్గనల్స్ అంటే ఏం చెప్పాము ఒక సెల్ లో సెల్ ఆర్గనల్స్ ఉంటాయి వాటి గురించి డిస్కస్ చేస్తాం. ఓకే నెక్స్ట్ దాని ఫంక్షనింగ్ అంటే ఇది ఈ సెల్ లో పర్టికులర్ ఫంక్షన్ చేస్తుంది. ఓకే సో పర్టికులర్ ఫంక్షన్ చేస్తుంది సో స్ట్రక్చరల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. సో దీన్ని సైటాలజీ అంటారు. ఓకే ఫిజియాలజీ ఫిజిక్స్ నేచర్ ఆఫ్ ఫంక్షనింగ్ ఫోకస్ అంటే స్టడీ ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ డిఫరెంట్ బాడీ ఫంక్షన్ అండ్ ప్రాసెస్ అంటే బాడీలో జరిగే డిఫరెంట్ ఫంక్షన్స్ వాటి ప్రాసెస్ గురించి. ఓకే వాటి ప్రాసెస్ గురించి స్టడీ చేస్తే దాన్ని ఫిజియాలజీ అంటారు. సపోజ్ ఇక్కడ మనకి ఒక పిక్చర్ చూడండి. సో దిస్ ఇస్ ద మస్క్యులర్ పిక్చర్ అంటే మస్క్యులర్ ఇంటర్నల్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఇక్కడ చూడండి సల్వరీ గ్లాండ్స్ ఆఫ్ మస్క్యులో అంటే సల్వరీ మస్కిటోలో సెలవరీ గ్లాండ్స్ లో సెలవ ఎలా ఫార్మేషన్ జరుగుతుంది
development of embryo biology on the major. So this is the embryology. Okay, put out 10 branches and check. So in this video, 5 branches will be discussed.